మా అమ్మమ్మ వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు, సో వీఆర్ టేకింగ్ అవుట్ దెమ్ ఫర్ ఎ డిన్నర్. ఆకలేస్తుంది, వెయిట్ చేస్తున్నారు అని అంత ఫోన్ చెప్పారు నాకు. ఇదిగోండి, ఇవి ఇంకో ఇట్లేదో ఎడ్డు దానిలో ఉంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తా, ఎట్లుంటది మరి మనతో. గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మా మమ్మీ వాళ్ళ డాడీ, హాయ్ చెప్పండి. అయ్యి ఇలా క్యూట్ గా వేసుకున్నాను నేను. ఎంతమంది ఇంట్లో ఎవరు టిఫిన్లు తినట్లేదా? దొంగతనం చేయడం ఎంతమందికి ఇష్టం? నాకు ఇష్టం. ఎంతకి తెగించారా? టిష్యూ పేపర్లు దొబ్బేస్తుంది ప్రతి రెస్టారెంట్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, ఐ మీన్ ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఎందుకు అనంటే మా అమ్మమ్మ వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు, సో వీఆర్ టేకింగ్ అవుట్ దెమ్ ఫర్ ఎ డిన్నర్. అంటే డిన్నర్ అంటే ఓ పెద్ద డిన్నర్ ఏం కాదు, వాళ్ళు ఓ పెద్ద డిన్నర్స్ ఏం తినరు. సో ఐ విల్ షో యూ గైస్ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నాం, మేము ఎక్కడికి వెళ్తున్నాం, క్యూట్ లిటిల్ డిన్నర్ ఎక్కడికి అని మీకు చూపిస్తాను. వాళ్ళు అంటారు కదా గైస్, మా నేను జిమ్ నుంచి రాగానే వెయిట్ చేస్తున్నారు. నేను మా తాతయ్యని బాబీ అని పిలుస్తా. ఆకలేస్తుంది, వెయిట్ చేస్తున్నారు అని అంత ఫోన్ చెప్పారు నాకు. నేను రెడీ అయ్యాను స్నాన, క్విక్ షవర్ తీసుకొని ఇట్లా రెడీ అయ్యి కూర్చుంటే మా అమ్మ ఇప్పుడు రెడీ అవ్వడానికి వెళ్ళింది. మా అమ్మమ్మ ఇప్పుడు చీర కట్టుకుంటుంది. వాట్ ఇస్ దిస్ గైస్, వాట్ ఇస్ దిస్? ఇదిగోండి, ఇప్పుడు ఇంకో ఇట్లేదో ఎడ్డు దానిలో ఉంది. అలానే వస్తున్నావా? తర్వాత చూస్తారు కదా వ్లాగ్ లో, అదే అదే డ్రెస్ వేసుకొని వస్తుందా? నేను మాత్రం ఇట్లా సింపుల్ అండ్ క్యూట్ గా జస్ట్ లిప్స్టిక్ వేసుకొని ఇట్లా నా స్వెట్స్ పెట్టుకొని ఇట్లా ప్రపంచంతో సంబంధం లేకుండా ఇట్లా క్యూట్ అవుట్ఫిట్ వేసుకొని రెడీ అయ్యా. వీళ్ళు మాత్రం ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. కుమా గ్రేట్ అమ్మమ్మని చూపిస్తా ఆవిడ రెడీ అయిన వెంటనే. మా అమ్మకి యాక్టింగ్ నేర్పించింది ఆవిడ. చూపిస్తా గైస్, ఇక్కడికి వెళ్ళిపోతుంటే ఇట్లా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటో, ఏ కుక్క ఇట్రా. ద్వారకి లక్ష్మి, ద మదర్ ఆఫ్ సురేఖ వాణి. హాయ్ చెప్పు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి. హాయ్ చెప్పు. నేను నేర్పించా యాక్టింగ్ నేర్పించలేదు. మీ అంత స్టార్ 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 మెగా స్టార్ స్టార్. హాయ్ చెప్పు అందరికి ఇట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలు యూట్యూబ్ ఛానల్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇస్తే చాలు, చెల్లరిగిపోతారు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పా కదా గైస్. సిగ్గుపడ్డా అను పొరపాటు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను, ఎలాగని తెలియదా? ఎట్లుంటది మరి మనతో. అమ్మమ్మస్ కిచెన్ అని ఒక యూట్యూబ్, ద్వారకీస్ కిచెన్ అని ఒక మరి మరి నువ్వు ఉన్న 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్లాగ్ మాకు ఒక కీమా కూర చూపి. నేను డైట్ లో ఉన్నా. సరే నీ బెస్ట్ రెసిపీస్ అన్ని మా సబ్స్క్రైబర్స్ కి చూపి. చూపిస్తాను, త్వరలో చూపిస్తాండి. డూ సబ్స్క్రైబ్ టు హర్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో గైస్. ఇంకా లేదు వచ్చిద్దంట. ఎంకరేజ్ న్యూ టాలెంట్. మా తాతయ్య మాత్రం పాపం బిక్కు బిక్కుమని ఆయన ఉంటాడు, ఇంకా ఆయన బయటకు రాలేదు. చూడు సరే ఎలా కొడుతుందో, ముసిల్లి అని మహాన్ భావరాలు. ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మా మమ్మీ వాళ్ళ డాడీ, హాయ్ చెప్పండి. అయ్యి మా తాతయ్య
ఈవిడేమో పాప మీద ఆడుకుంటూ ఉంటారు గైస్, అదిగోండి మీరే చూస్తున్నారా. పాపం చూడండి ఆయన ఎంత అమ్మాయికుడిలాగా ఉంటాడు. ఈవిడేమో ఇలా మా తాతయ్య గారు, ఈవిడేమో మా అమ్మమ్మ గారు, ఈ వీళ్ళనే ఇప్పుడు డిన్నర్ కి తీసుకెళ్ళిపోతున్నాం. పదండి బాబు వెళ్ళాం, మనకెందుక ముసలామతో, ఎందుకంటే ఆల్రెడీ రెడీ. మరి ఏదో రెడీ ఉందని చెప్పావు, నాచురాలిటీ అంటే నాది. చూడండి చూడండి, వీళ్ళు మాత్రం ఇంత లేట్, వీడు మాత్రం అలాంటి వదిలేసి వెళ్ళిపోతున్నారా. క్యూట్ అవుట్ఫిట్, అంటే ప్రపంచంతో సంబంధం ఓపిక లేదు. మా జిమ్ ట్రైనర్ చాలా ఎక్కువ ట్రైనింగ్ చేపిస్తాడు ఈరోజు, సో ఇలా క్యూట్గా వేసుకున్నాను నేను. ఇప్పుడు నేను మీకు చూపిస్తా గైస్ మేము ఎక్కడికి వెళ్తున్నామని. ఓకే వెళ్దాంలే. మా జ్యోతి ఏమో అమ్మాయి ఇంట్లో నుంచి అందరు వెళ్ళిపోతున్నారు ప్రశాంతంగా. బాయ్ జ్యోతి. మా ఇంటి వెనకాలే ఉన్న ఈ ద్వారకి లక్ష్మి గారిని తీసుకుని టిఫిన్స్ తినడానికి వచ్చామన్నమాట ఇష్టాకి. ఇది ప్రమోషన్ కాదు గైస్, వీళ్ళకి నాకు ఏం ప్రమోషన్ లేదు, డబ్బులు ఇచ్చే తింటున్నాం. టిఫిన్స్ బాగుంటాయి అని అండ్ మా ఇంటి వెనకాలే ఈరోజు ఈవిడ నాన్ వెజ్ తినదు, ఓన్లీ టిఫిన్ తింటుంది, సో ఇంకా మేము అందరం కూడా టిఫినే తినాలి. ఆయన చూడు ఇన్నోసెంట్ గా పాపం నా ఫుడ్ ఎప్పుడే వస్తుందని వెయిట్ చేస్తాను. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఇన్ని చట్నీలు తినడానికి? ఇప్పుడు తింటున్నావు, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నావు. ఎంతమంది ఇంట్లో ఎవరు టిఫిన్లు తినట్లేదా? ఈవిడేదో మేకప్ ట్రై చేసింది చూసారు, ఎంత కామెడీగా ఉందో. మరి నా మేకప్ అంటది, నా మేకప్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? కింద కామెంట్స్ చూస్తే అక్క ప్లీజ్ అక్క చూపి అక్క నీ మేకప్. బాగుందా? బాగుందా బాబీ? మా అమ్మ ఫేవరెట్ ఆల్ టైమ్ డిష్ ఏంటి అంటే టిఫిన్స్ లో రవ్వ దోశ. మా డాడీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటి అంటే పెసరట్టు బేసికల్లీ, బట్ టుడే ఈస్ నాట్ వెరీ కంఫర్టబుల్, సో అందుకని కంఫర్టబుల్ ఇన్ ద సెన్స్. నువ్వు ఇంట్లో పెసరట్టు లేసి పెట్టట్లేదు ఆయనకి? మళ్ళీ అమ్మమ్మస్ కిచెన్ అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బయట తింటావు ఎందుకు తిన్నావు? ఇప్పుడేనా దోశ వచ్చింది? నేను ఏది ఆర్డర్ చేయాలి ఎందుకో తెలుసా? నేను ఫుడ్ వేస్ట్ చేయడానికి నా మనసు ఉంది కదా, ఆ దోశ గురించి ఒకసారి. ఇది ఒక ఒక సింగిల్ ఇడ్లీ తినింది, ఖచ్చితంగా దీంట్లో సగం వదిలేస్తుంది, అది ఖచ్చితంగా నేనే తినాలి. ఇప్పుడు నేను ఆర్డర్ చేసి మళ్ళీ నేను నేను మొత్తం తింటా, ఎందుకంటే రేపు ఫాస్టింగ్ కదా, సో అందుకోసమని నేను వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ మిగిలిపోయింది ఓకే గైస్, తినేసి కలుస్తా మీకు. ఇవి ఉంటాయి కదా రెస్టారెంట్స్ లో సోమ్, షుగర్ కోటెడ్ సోమ్, ఇట్లా టిష్యూలో వేసుకొని దొంగతనం చేయడం ఎంతమందికి ఇష్టం? నాకు ఇష్టం. ఎంతకి తగించారా నన్ను? మానిపులేట్ చేసింది దోశ, నువ్వు తినవు 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 అనుకుంటూ, కానీ నేను తిన్నాను. సో ఇంకా ఏం చేయాలో తెలియక అందరినీ షేరింగ్ అడిగి ఊతప్పం ఆర్డర్ చేసుకుంది. బట్ ఆ ఊతప్పం ఏమో 15 మినిట్స్ తర్వాత తీసుకొచ్చాను, మోర్ దెన్ 20 మినిట్స్. అందరు ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆర్డర్ ఏం చెప్పింది మళ్ళీ చెప్పు, నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి? తినచ్చు కదా పుష్టిగా. నన్ను నాకు తినేటప్పుడు డౌట్ వచ్చింది, ఇప్పుడు ఏంటి ఇవిడ
నువ్వు వదిలేస్తావు నువ్వు వదిలేస్తావు వదిలేస్తావు అంటుంటే ఇప్పుడు నేను వదిలేయాలి ఏంటి నిజంగా ఆ తినడం కోసం అని. అంటే నువ్వు ఎప్పుడు చేస్తుంది అదే పని కాదు, జిమ్ చేసి వచ్చాక ఆకలిస్తుంది, మీల్ కొంచెం బాగానే ఉంటుంది కదా, ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా? అంటే ఇప్పుడు ఉత్తప్ప వాటర్ వేసుకొని తింటుంది, అది కూడా మా అమ్మకి మా నాన్నగా షేర్ ఇచ్చి నేను హాఫ్ ఇప్పుడు అన్ని టిష్యూ పేపర్స్ తెమ్మంది గైస్, వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి చూడండి చూడండి. ఎందుకని టిష్యూ పేపర్లు నాకు ఒక ఫోబియా కదా, బ్యాగ్ లో చేతిలో టిష్యూ పేపర్ జాగ్రత్తగా బ్యాగ్ లో దాచుకుంటాను. కొన్ని రోజులు ఇవ్వండి రెస్టారెంట్ నుంచి, రెస్టారెంట్ లో బయట ప్రోహిబిటెడ్ అని బోర్డ్ పెడతారు, ఎందుకు అంటే టిష్యూ పేపర్ దొప్పేస్తుంది ప్రతి రెస్టారెంట్. చైనా నాకు వాళ్ళు ఇవ్వచ్చు కదా దొబ్బకెళ్ళి ఇస్తారు, వద్దులే షుగర్ ఎక్కువ తినడం మంచిది కదా. This is my packet. నువ్వు దొబ్బేసిన టిష్యూలు కూడా చూపి. ఆ బ్యాగ్ చూసారా, ఎవడైనా డబ్బులు ఉన్నాయని ఉంటాడు కాదు, నాకెప్పుడు చేతులు అన్ని టిష్యూలా, ఆల్రెడీ ముందు కొన్ని దొబ్బేసింది గైస్, ఓ షిట్ నేను చూడలేదు చూపి, ఆల్రెడీ కొన్ని దొబ్బేసింది సీక్రెట్ గా తెలియలేదు నాకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. ఇంకా అమ్మమ్మ గారి కిచెన్, మా అమ్మమ్మ వెళ్ళిపోయేలోపు ఆవిడ చేసే మంచి కీమా రెసిపీస్ అన్ని బ్లాగ్ చేసి పెడతాను. ఎలా ఉండింది డిన్నర్? బాగుందంట. So please do like, share, subscribe to our YouTube channel and keep waiting for more content. See you guys. Bye. మా బై చెప్పు. See you soon in the next vlog guys. Bye. మీకు గోవా vlog గుర్తుంటే guys, నేర్చుకుంది కదా హోటల్ లో, ఇదిగోండి చేస్తుంది అలా పెట్టి. బట్ ఓకే, ఫస్ట్ టైం కి ఇంప్రూవ్మెంట్ ఓకే. ఇక్కడ ఆవిడ తల్లి గారు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇట్లా పెట్టి ఏం వాడకవయ్యా. ఓం నమః శివాయ. నమో నమో శంకర భోలేనాథ శంకర. ఇలా రోడ్డు పక్కన ఆగి తింటున్నాం.